మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండి. అండ్ ఐఎమ్ కిషోర్ గౌడ్ పల్లెగౌని, అ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ కమ్యూనికేషన్ ఫర్ ద పాస్ట్ 16 ఇయర్స్ in various institutions. మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. మొదటిది, మా ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ గురించి బ్రీఫ్గా మీతో షేర్ చేసుకోవడానికి, దాంతోపాటుగా ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా అనే విషయాన్ని తీసుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా మరి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దామండి. మరి ఈ సంస్థను మేము 2014లో స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుంచి గత 6 సంవత్సరాలుగా ఎంతోమందిని పోలీస్ జాబ్ను చేసుకునే విధంగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. మరి ఈరోజు మనం ట్వీన్ స్టేట్స్లో తీసుకుంటే ప్రతి ఇన్స్టిట్యూట్ వాడు నేను బెస్ట్ అంటున్నాడు, మాదే ఏకైక సంస్థ పోలీసులను తయారు చేయడంలో అంటున్నాడు. మరి దేన్ని బేస్ చేసుకొని ఈరోజు ఇన్స్టిట్యూట్ వాళ్ళు బెస్ట్ అని, ఏకైక సంస్థ అని చెప్పడం జరుగుతుందండి. అంటే ఎంతోమందిని కోచింగ్ ఇచ్చి, వేల మందికి కోచింగ్ ఇచ్చి 10ల సంఖ్యలో జాబులు తెచ్చేవాళ్ళని బెస్ట్ అంటామా, లేకుంటే తక్కువ మందికి కోచింగ్ ఇచ్చి ఎక్కువ మందికి జాబులు తెచ్చిన వాళ్ళని బెస్ట్ అంటామా అన్నది మనం చెక్ చేసుకుంటే, మరి ఉమేష్ చంద్ర లాంటి పోలీస్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఎంతమందికి కోచింగ్ ఇచ్చింది కాదండి, ఎంతమందికి జాబులు తెచ్చే దాంట్లో పాత్ర పోషింది అనడంలో మొదటి పాత్ర ఉంటుందని చెప్పగలనండి. ఎందుకంటే ఈరోజు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ మొదటి స్థానంలో ఉంటుంది, తక్కువ మందికి కోచింగ్ ఇచ్చినా ఎక్కువ జాబులు వచ్చే విధంగా చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటామని చెప్పొచ్చండి. మరి మా ఇన్స్టిట్యూట్లో మీరు ఫ్యాకల్టీని కనుక చెక్ చేసుకుంటే ఎంతో అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీస్తో పాటు రెగ్యులర్ టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు చేస్తూ అండ్ వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ విద్యార్థికి ఏ విధంగా అయితే క్లాస్ సపోర్ట్ చేస్తుందో ఆ విధంగా సబ్జెక్టు బోధిస్తూ మరి ఎంతోమందిని ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్లో ముందు వరుసలో నిలబెట్టడం జరిగిందండి. కాబట్టి మీకు మా ఇన్స్టిట్యూట్ ఈరోజు హైదరాబాద్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ గివింగ్ ద కోచింగ్ అని మాత్రం చెప్పగలను. ఎక్కువ మంది జాబులు చేయడంలో ముందు పాత్ర ఉంటుందండి. అది మా ఇన్స్టిట్యూట్ సంబంధించిన బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అండి. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, మరి ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక మెయిన్ రీజన్, ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా అనే పాయింట్ని తీసుకుంటే, మరి చాలామంది అంటున్నారు సార్ నాకు ఇంగ్లీష్లో మార్కులు రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదు అంటే భయం ఉంది సార్ అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన వచ్చి సార్ అసలు నాకు అర్థమయ్యే చేసుకునే ఛాన్సే లేదు సార్ అంటున్నాడు. మరి ఈ సబ్జెక్ట్లో భయం ఎందుకు వచ్చిందండి, మరి మీకు ఎందుకు ఉందండి భయం అని అడిగితే ఒక ఆయన అంటాడు సార్ నేను కంప్లీట్గా తెలుగు మీడియం చదివాను అని ఒక ఆయన. ఇంకో ఆయన అంటాడు సార్ నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థిని అంటాడు. ఇంకొక ఆయన నేను మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్ అంటాడు. ఇంకొక ఆయన మా ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ కాదు సార్, ఐఎమ్ ఫ్రమ్ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్తారు. అంటే ఇంగ్లీష్ అనే సబ్జెక్టు చేసేటప్పుడు భయం రావడానికి ఒక విద్యార్థి చెప్తున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే, టుడే తెలుగు మీడియం, విలేజ్ బ్యాక్గ్రౌండ్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని చెప్పి ఈ పాయింట్స్ని హైలైట్ చేస్తూ నాకు భయం వచ్చింది సార్ ఇంగ్లీష్లో అంటారు. మరి నిజంగా ఇంగ్లీష్ అనే సబ్జెక్టు భయం సృష్టించడానికి ఈ 4 ప్రధాన కారణమా అండి? కాదండి, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మరి ఈరోజు మనం ఈ సొసైటీని అబ్జర్వ్ చేస్తే, యూ జస్ట్ చెక్ ఇట్ వన్స్,
మేధావులంతా కూడా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళే, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళే. ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అనేది కన్సిడర్ చేయకుండా వాళ్ళు వాళ్ళ యొక్క సిస్టాన్ని చేంజ్ చేసుకోవడం వల్ల సక్సెస్ చేశారండి. మరి ఈరోజు మీకు ఇంగ్లీష్లో ఈ ఫియర్ రావడానికి ఉన్నటువంటి మెయిన్ రీజన్స్ ఏంటంటే, మొదటిది ఇంగ్లీష్ టీచర్స్ అండి. మరి ఇంగ్లీష్ బోధిస్తున్న మాస్టర్సే ఈ ఇంగ్లీష్ను విద్యార్థులకు ఒక భయాన్ని సృష్టించే విధంగా చేశారండి. మరి ఇంగ్లీష్ టీచర్స్ ఎలా చేశారు సార్ అని చాలామందికి డౌట్ వస్తుందండి. మనం కనుక ఒకసారి చెక్ చేసుకుంటే, క్లాస్ రూమ్స్లో స్కూల్ డేస్లో తీసుకున్న, కాలేజ్ డేస్లో తీసుకున్న ఇంగ్లీష్ను మాస్టర్సే క్లాసులోకి వచ్చి, ఒరే నన్న ఇది డిఫికల్ట్ సబ్జెక్టు, ఇది మీకు అర్థం కాదు, చాలా జాగ్రత్తగా చూసుకోండి, మరి చాలా కష్టపడాల్సి వస్తుందన్న పదాలు చెప్పడం వల్ల విద్యార్థి కూడా, అహో ఇది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అంట, అర్థం కాదంట, సో చాలా జాగ్రత్త చూసుకోవాలని ఒక రకమైన రీజన్ కావచ్చు. రెండోది చెప్పే విధానం. ఈరోజు విద్యార్థికి ఈ సబ్జెక్ట్ మరి భయపెడుతూ క్లాస్లో చేయడం జరిగిందండి. అంటే ఆయనకు సబ్జెక్టు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ విధానంలోనే విద్యార్థికి అర్థం కాక, ఇది మనకి ఎప్పుడూ రాదు, చిన్నప్పటి నుంచి రాలేదు, ఇప్పుడు కూడా రాదు అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. కాబట్టి నా ఎక్స్పీరియన్స్లో ఒక విద్యార్థికి భయం పుట్టడానికి గల కారణం ఇంగ్లీష్ మాస్టర్స్ అని చెప్పగలనండి. దాంతోపాటు అదర్ సబ్జెక్ట్స్ మాస్టర్స్ కూడా ఈరోజు మరి ఈ భయానికి కారణమని చెప్పొచ్చండి. మరి ఈరోజు కోచింగ్ సెంటర్స్లో కనుక మనం చెక్ చేసుకుంటే, చాలామంది ఫ్యాకల్టీస్ ఏం చేస్తున్నారు, పర్టికులర్గా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ వింగ్లో చూసుకుంటే, మ్యాథమెటిక్స్ చెప్తున్నటువంటి ఫ్యాకల్టీస్ని తీసుకున్నా, జిఎస్ చెప్తున్నటువంటి ఫ్యాకల్టీస్ తీసుకున్నా, వాళ్ళు క్లాస్ రూమ్లో ఏం చేస్తున్నారంటే, ఇంగ్లీషు చాలా డిఫికల్ట్గా ఉంటుందండి, మా చదువులో మాకే ఈ సబ్జెక్ట్ దొరకలేదు, మీకు కూడా రాదు, ఇది ఎవరు చెప్పినా రాదు, ఎన్ని రోజులు చదివినా రాదు అని చెప్పి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి టుడే ఈవెన్ అదర్ సబ్జెక్ట్స్ మాస్టర్స్ కూడా ఇంగ్లీష్ అనే సబ్జెక్టులో భయం వచ్చే విధంగా చేయడం జరిగిందండి. దాంతోపాటుగా ఒక మూడో పాయింట్లో తీసుకుంటే కనుక ఎన్విరాన్మెంట్ అండి. మరి ఎన్విరాన్మెంట్ అంటే మొదటిది తీసుకుంటే ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ అండి, మనం ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది మనకు చుట్టూ ఉన్న ఫ్రెండ్సే అండి. మన ఫ్రెండ్సే మనకు భయాన్ని సృష్టించాలన్నా, మనకు ఫ్రెండ్సే భయాన్ని పోగొట్టడంలో కీ రోల్ ప్లే చేస్తుంటారండి. మరి ఫ్రెండ్సే అంటారు, రేయ్ ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ రా, మనం వెళ్ళినా మనకు అర్థం కాదు, మనం చదివినా మనకు రాదు అని చెప్పి ఒక చిన్న ఆలోచనను క్రియేట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఫ్రెండ్స్తో పాటుగా సొసైటీ అండి. మీరు కనుక ఈ సొసైటీని తీసుకున్నా, ఫ్రెండ్స్తో పాటు ఈ సొసైటీ కూడా ఒక రీజన్ అండి. మన చుట్టూ వాళ్ళు కూడా ఇంగ్లీష్ను ఎప్పుడు కూడా అందరూ, అరే ఇది ఎవరు చదివినా రాదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అర్థం కాదు, దీనికి బుక్స్ లేవు, నువ్వు మాస్టర్స్ కూడా వెళ్ళినా దొరకదంటారు. ఇంకా మూడో ఆప్షన్ వచ్చేసి రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. మన రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సబ్జెక్ట్ పైన నెగిటివ్ ఐడియాని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈరోజు ఈ ఎన్విరాన్మెంట్ కనుక మనకు పాజిటివ్గా ఉండి ఉండింటే ఇలాంటి నెగిటివ్ వర్డ్ను యూస్ చేసేవాళ్ళం కాదండి, పర్టికులర్గా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్కు. బట్ ఫియర్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ కాదండి, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. బట్ మరి సొసైటీ ఏం చేస్తుందంటే, టుడే ఇట్ హ్యాస్ బికమ్ ఎ నెగిటివ్ వర్డ్. మరి ఎన్విరాన్మెంట్ను కనుక మనం చేంజ్ చేసుకోగలిగితే, అంటే మన ఫ్రెండ్స్ చెప్పినా, సొసైటీ చెప్పినా, రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ, మరి అదర్ సబ్జెక్ట్ మాస్టర్స్ చెప్తున్నా కూడా, మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తూ ఆ బిలీఫ్ సిస్టాన్ని కనుక తీసుకుని ఒక ఇంగ్లీష్ మాస్టర్ను మీరు చెక్ చేసుకోవాలండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు భయాన్ని మీరు పోగొట్టుకోవాలంటే మొదటగా మీరు చేయాల్సింది మీరు చూస్ చేసుకునే ఈ ఇంగ్లీష్ మాస్టర్ను పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే డెఫినెట్గా మీ లైఫ్లో ఎప్పుడు కూడా ఈ ఫియర్ అనే వర్డు మరి ఈ సబ్జెక్ట్కు వాడడం జరగదండి. కాబట్టి దయచేసి మీరు చేసుకోవాల్సింది మీరు ఇంగ్లీష్ మాస్టర్ను మార్చుకోండి. మొదటగా ముందు మంచి మాస్టర్ను సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్కులు మీరు సాధించడానికి ఆప్షన్ ఉందండి, వితౌట్ ఫియర్. ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. కాబట్టి మీరు ఈ ఫియర్ అనే వర్డ్ను వదిలేయడానికి మీ మీడియం కాకుండా ఈ మీడియం అనే పాయింట్ని మీరు తీసేస్తూ, విలేజ్ బ్యాక్గ్రౌండ్ని తీసేస్తూ వీటిని సరి చేసుకుంటూ ముందు
మాస్టర్ని సెట్ చేసుకోవడం, అదర్ సబ్జెక్ట్స్ మాస్టర్స్ చెప్తున్నప్పుడు మేబీ ఆయన మ్యాథమెటిక్స్లో ఛాంపియన్ అయి ఉండొచ్చు, జిఎస్లో వాళ్ళు చెప్పే సబ్జెక్ట్స్లో ఉండొచ్చు, కానీ ఇంగ్లీష్ వాళ్ళకు రానంత మాత్రాన మనకు రాదనుకోవడం ఇట్స్ అ రబ్బిష్ థింగ్ అండి. దయచేసి అలాంటి వర్డ్స్ని మీరు ఎప్పుడు కూడా మైండ్లో, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎంటర్ చేయకండి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్, మరి ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ ముందుగా చేయాల్సింది మాస్టర్. మాస్టర్ను చేసుకోవడం వల్ల మీ ఫియర్ పోతుందండి. కమింగ్ టు సెకండ్ పాయింట్ అండి, మరి సబ్జెక్ట్ ఎంత చదివినా ఈ ఇంగ్లీష్ అనేది అర్థం కావట్లేదు సార్ అంటున్నాడు. అండర్స్టాండింగ్ అనేది మేజర్ ప్రాబ్లం అండి టుడే. మరి ఎందుకు అర్థం కావట్లేదు? ఒక నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈరోజు నాన్ సోషల్ సబ్జెక్ట్ స్టూడెంట్ తీసుకున్న డిపార్ట్మెంట్ లాంటి ఒక జాబ్ను తీసుకునేటప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కనుక తీసుకుంటే మ్యాథమెటిక్స్ను ఒక 200 మార్క్స్తో చదువుతున్నాడండి. ఏ మరి ఇది అర్థమవుతుందా నాన్ మ్యాథ్ స్టూడెంట్కు? అర్థం అవుతుంది అంటాడు. మరి అదేవిధంగా జిఎస్ తీసుకుంటే 200 మార్క్స్తో ఉందండి. మరి మా సబ్జెక్టు అంటే మన సబ్జెక్టు ఇంగ్లీష్ తీసుకుంటే 100 మార్కులతో ఉంది. దాంతోపాటు తెలుగు కూడా 100 మార్కులు చేశారు. దీన్ని ఎవరు కూడా ఈరోజు కాంపిటేటివ్లో కన్సిడర్ చేయట్లేదండి. మరి తీసుకుంటే మ్యాథమెటిక్స్లో ఈ 200 మార్కులకు ఇంకొక 3 సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుందండి. మొదటిది మీకు తెలిసింది ఆర్థమెటిక్ చూస్తున్నాం, ప్యూర్ మ్యాథ్స్ అంటున్నాం, రీజనింగ్ చేస్తున్నాం. మరి ఈ 3 సాధించుకుంటున్నాం కదండి. ఈ 3 మహాసముద్రాలు అంటారు ఆయా మాస్టర్స్. దేనికి లిమిట్ లేదంటాడు. మరి జిఎస్ తీసుకుంటే జిఎస్లో ఈరోజు ఒక 9 సబ్జెక్ట్స్ చదివితే జిఎస్ అని అంటారు జిఎస్ మాస్టర్స్. మరి దీంట్లో కూడా ఒక్కొక్క సబ్జెక్టు ఇట్స్ అన్ ఓషన్, అదొక మహాసముద్రం. అంటే ప్రతి సబ్జెక్టు కూడా ఒక ఓషన్ లాంటి ఇలాంటి సబ్జెక్ట్స్ చదువుతూ అర్థం చేసుకోగలుగుతున్నాం. అంటే కారణం ఏంటంటే అంటావు తెలుగులో ఉంది కదా సార్ చదువుతున్నాను అంటాం. అంటే నీకు అర్థం కాకపోవడానికి ఇవన్నీ చెప్తూ భయం అనే ఒక పదాన్ని వేశావు కాబట్టి ఈ సబ్జెక్ట్ అలా నిన్ను భయపెడుతూ వస్తుంది. అర్థం చే నీ ప్రయత్న లోపం అండి. ఇక్కడ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా మరి 200 మార్కుల పేపర్ కోసం పోరాటం చేస్తున్నాడు. అంటే మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోగలుగుతుంది కదండి నీ బుర్ర. అంటే మ్యాథ్స్ను అర్థం చేసుకోగలుగుతున్న నీ మైండ్, నీ బ్రెయిన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ను శాసించుకోవడం చాలా ఈజీ అండి. కానీ వెళ్ళే రూట్ మ్యాప్నే ఒక స్టూడెంటు డిజైన్ చేసుకోవాలి. ఒకవేళ స్టూడెంట్ కనుక డిజైన్ చేసుకున్న వేలో రాంగ్ ఉంటే సబ్జెక్ట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ అండి. కానీ సబ్జెక్ట్ ఎప్పుడు డిఫికల్ట్ కాదు, వాడు చూస్ చేసుకున్నటువంటి రూట్ మ్యాప్ కావచ్చు, రెండోది ఆయన సెలెక్ట్ చేసుకున్న ఇంగ్లీష్ మాస్టర్ కావచ్చు. మరి మాస్టర్లో ప్రాబ్లం అన్నా ఉండాలి, లేదా తను సెలెక్ట్ చేసుకుంటున్న విధానంలోనన్నా రాంగ్ ఉన్నప్పుడే ఈ సబ్జెక్ట్ అర్థం కాకుండా ఉంటుందండి. మరి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ను మీకు అంటే పర్టికులర్గా డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కు, మరి ఈరోజు ఇది ఒక క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్గానే మిగిలిపోవడం వల్ల చాలామంది విద్యార్థులు దీన్ని నెగ్లిజెక్ట్ చేస్తున్నారండి దీన్ని. మరి ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ స్టూడెంట్సు మరి 200 మ్యాథమెటిక్స్కు 200 మార్క్స్ ఉన్నప్పుడు దీనికి 170-180 దాకా తీసుకెళ్లే దమ్మున్న విద్యార్థి, జిఎస్లో కూడా 150 ప్లస్ స్కోర్ చేయగలుగుతున్న విద్యార్థి, ఇంగ్లీష్కి వచ్చేసరికి మరి ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీలో ఉన్నవాళ్ళు 30 మార్కులు సాధించలేక, అదేవిధంగా బీసీలో ఉన్నవాళ్ళు 35, ఓసీలో ఉన్నవాళ్ళు 40 మార్కులు క్వాలిఫైయింగ్ అన్నాడు కాబట్టి ఈ మార్క్స్ను సాధించుకోలేక ఈ సబ్జెక్ట్స్తో చేసే పోరాటాన్ని కూడా వాల్యూ లేకుండా చేసుకుంటున్నారండి. మరి ఈ సబ్జెక్ట్ను పర్టికులర్గా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కు ఎలా ఇచ్చింది ఏపీ గవర్నమెంట్, మరి తెలంగాణ గవర్నమెంట్ ఎలా సిలబస్ను చేసింది అన్నది బ్రీఫ్గా చూద్దామండి. మరి గతాన్ని తీసుకుంటే గతంలో జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక మనం చెక్ చేసుకుంటే డిస్క్రిప్టివ్ అనే ఒక ఏరియాని తీసుకుందండి ఎస్ఐ పేపర్. మరి ఇది లాంగ్వేజ్ ఓరియంటెడ్ పేపర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండింగ్ స్కిల్స్ను ఎస్ఐలకు చెక్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ స్కిల్స్ను మెజర్ చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలనే ఇంటెన్షన్తో ఈ డిస్క్రిప్టివ్ ఏరియాను ఎక్కువగా డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కు లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లోనే మీరు ఏపీ కనుక అయితే 100 మార్కులతోనే నీకు 30, 35, 40 నీ కేటగిరీ తీసుకొని నువ్వు డిజైన్ చేసుకోవాలి.
అదే తెలంగాణ గవర్నమెంట్ నుంచి వస్తే నువ్వు 75 మార్కుల డిస్క్రిప్టివ్ పేపర్ నుంచే 30, 35, 40 తెచ్చుకోవాలి. అదేంటి సార్, మాకు కూడా 100 మార్కులు ఉన్నాయి కదా, మరి 75 మార్కులు అంటున్నారని నీకు ఒక డౌట్ వస్తుందండి. అయితే నీకున్నటువంటి 25 మార్కులను గ్రామర్ ఓరియంటెడ్గా లాంచ్ చేయడం జరిగింది. దానికి కూడా ఒక 50 క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. 25 మార్కులకు మరి 1/4 నెగిటివ్ అంటున్నాడు. అంటే నువ్వు 2 తప్పులు రాస్తే నువ్వు రాసిన ఒక ఆన్సర్ను నేను డిలీట్ చేస్తానంట. అంటే నువ్వు ఆప్షన్ ఓరియంటెడ్గా గెస్ ఓరియంటెడ్గా బిట్స్ చేయడానికి అవకాశం లేనటువంటి పేపర్ తెలంగాణలో ఉన్నటువంటి 25 మార్కుల పేపర్ అండి. సో ఈ 25 మార్కుల పేపర్ను నువ్వు ఒక ఆప్షన్గా తీసుకొని ఇది ఒక సెకండ్ ఆప్షన్లో పెడుతూ మొదటగా నువ్వు చేయాల్సింది ఈ 75 మార్కులు ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్కు, 100 మార్కుల పేపర్ ఏదైతే ఉందో వీటిపైన ఫోకస్ చేస్తూ నీవు కావాల్సినటువంటి క్వాలిఫయింగ్ మార్క్స్ అది 30, 35, 40 అనే ఆప్షన్స్ నువ్వు చేసుకోవాలండి. మరి ఇది చేయడం వల్ల నీవు నీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, మ్యాథమెటిక్స్లో 200 మార్క్స్ ఎనర్జీ, జిఎస్లో 200 మార్క్స్ ఎనర్జీ ఏదో నువ్వు గెయిన్ చేస్తున్నావో దాన్ని ఈ సపోర్ట్తో ఈ జాబ్ నువ్వు మరి డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్ఐ జాబ్ని ఈజీగా పొందొచ్చండి. మరి కమింగ్ టు కానిస్టేబుల్ తీసుకుంటే, కానిస్టేబుల్లో గ్రామర్ను కనుక మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మరి ఏపీ అండ్ తెలంగాణకు 20-30 మార్కులు అండి. 20-30 మార్కులను మీకు గ్రామర్ ఓరియంటెడ్గా ఒక కానిస్టేబుల్ జాబ్కు డిజైన్ చేయడం జరుగుతుంది. మరి మీరు డిస్క్రిప్టివ్ పైన ఒక గ్రిప్ తీసుకోవాలన్నా కూడా గ్రామర్ను సపోర్ట్ చేసుకోవాలండి. మీకు గ్రామర్ సపోర్ట్ లేకుండా, గ్రామర్ పైన నాలెడ్జ్ లేకుండా మీరు ఈరోజు డిస్క్రిప్టివ్ పేపర్ను చేయలేరండి. మీరు డిస్క్రిప్టివ్ పేపర్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా గ్రామర్ పైన ఐడియా తీసుకోవాలి. ఇక్కడ మీరు గ్రామర్ పైన ఐడియా తీసుకోవడం వల్ల చాలామంది క్లాస్ రూమ్లో ఈ పర్టికులర్గా 100 మార్క్స్తో ఉన్నటువంటి ఏపీ స్టూడెంట్స్, మాకు గ్రామర్ వద్దు సార్, మాకు గ్రామర్తో సంబంధం లేదు, మాకు ఓన్లీ డిస్క్రిప్టివ్ పేపరే చెప్పండి అంటారు. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, గ్రామర్ అనేది రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండి. ఒక రూల్ తెలియకుండా నువ్వు ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళలేవు. సరే, నీకు తెలిసింది ఒకవేళ నువ్వు ఫార్చునేట్లీ ఇంగ్లీష్ మీడియంలో కనుక చదివి ఉండో, సిటీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో లాంగ్వేజ్ తీసుకోనో, అటో ఇటో ప్రైవేట్ స్కూల్స్లో చదివో, లేదంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి నీ పేరెంట్స్ నీ ఎన్విరాన్మెంట్ నేను ఎంకరేజ్ చేసినప్పుడు ఐడియా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ రిమెంబర్ ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ప్రతి పాయింట్ను కన్సిడర్ చేస్తారు కాబట్టి మరి నిన్ను ఫిల్టర్ చేయాలి. ఈ కాంపిటీషన్లో లక్షల మందిలో నువ్వు ఒక్కరవు కాబట్టి నిన్ను ఫిల్టర్ చేసేటప్పుడు ప్రతి తీసుకుంటారు కాబట్టి గ్రామర్ని నెగ్లెక్ట్ చేస్తూ డిస్క్రిప్టివ్ నేర్చుకోవడం కరెక్ట్ కాదండి. గ్రామర్ నేర్చుకోవడం వల్ల నీకు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 20-30 మార్కులను ఏదైతే గవర్నమెంట్ డిజైన్ చేస్తుందో దాంట్లో, ఇదే విధంగా తెలంగాణ స్టూడెంట్స్కు పర్టికులర్గా ఎవరైతే టీఎస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ 50 క్వశ్చన్స్లో ఈ గ్రామర్ సపోర్ట్ చేస్తుందండి. ఇక్కడ ఏమైనా మైనస్ జరిగినా నువ్వు చేసుకోవచ్చు. కానీ ఎవరైతే పర్టికులర్గా ఎస్ఐకి ఉన్నారో, డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్గా ఉన్న 100 మార్కుల పేపర్ ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రూల్స్ కండిషన్స్ అన్నీ మీకు ఎలా ఉంటాయి, సిలబస్ ఎలా ఉంటుంది, ఆ సిలబస్లో ఇచ్చినటువంటి చాప్టర్స్ను మరి ఎలా మనం చేస్తే ఒక తెలుగు మీడియం నుంచో, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచో, గవర్నమెంట్ స్కూల్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినావు కాబట్టి ఈ 4 ఓవర్కమ్ చేసుకొని ఈ ఇంగ్లీష్ను డిస్క్రిప్టివ్లో ఎలా రాయాలి, మరి ఇదంతా లాంగ్వేజ్ స్కిల్స్ అంటున్నాం. అంటే భాష పైన నీకున్నటువంటి ఒక కమాండ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇది లాంచ్ చేస్తున్నాను. కాబట్టి డిస్క్రిప్టివ్ పేపర్ను ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్లకు 75-100 మార్కుల పేపర్ను ఎలా చేస్తే మనం చేయగలం అనేది ఇప్పుడు మీకు సిలబస్ త్రూ ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఒకసారి మనం సిలబస్ను చెక్ చేసుకుంటే ఆ సిలబస్లో మనం ఎలా చేస్తే ఈ సబ్జెక్ట్ను పర్టికులర్గా ఈ ఇంగ్లీష్ లాంటి భయంతో చాయిస్ బేస్తో రాసేటటువంటి ఈ సబ్జెక్ట్స్తో ఉన్నవారు మరి ఎలా చేస్తే వస్తుందన్నది దీనికి సంబంధించిన సిలబస్ చూస్తూ ఆ సిలబస్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి, ఆ చాప్టర్స్కి మనం ఏం చేస్తే మరి అవి చేయగలమన్నది బ్రీఫ్గా చేద్దామండి. దాంతోపాటుగా ఈ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు 20-30 మార్కుల పేపర్ అంటున్నాం కాబట్టి మరి ఈ మార్క్ సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంది,
ఎలా చేద్దామన్న దాన్ని కూడా మీకు సిలబస్ త్రూ ఇంట్రడ్యూస్ చేస్తానండి. బట్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం బిఫోర్ గోయింగ్ టు టేక్ సిలబస్, మీరు ఫస్ట్ మార్కులు సాధించుకోవాలనుకుంటే భయాన్ని పోగొట్టండి. మరి భయాన్ని పోగొట్టడానికి నీకున్నటువంటి ఆప్షన్స్ వీటిని మార్చుకుంటూ నీ లైఫ్ను నువ్వు షేప్ చేసుకోవాలండి. నువ్వు ఈ వీటిని మార్చుకోకుండా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ సొసైటీలో నువ్వు తిరిగినన్ని రోజులు ఈ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా నిన్ను లైఫ్లో పాజిటివ్గా చేంజ్ చేయదండి. బికాజ్ ఇంగ్లీష్ హ్యాస్ ద పవర్ టు టేక్ యువర్ లైఫ్ అండి. కాబట్టి అది తీసుకోకముందే ఆ పవర్ను నువ్వు తీసుకొని మాస్టర్ను నీట్గా చెక్ చేసుకొని మరి అండర్స్టాండింగ్ స్కిల్స్ ఈరోజు నువ్వు మ్యాథ్స్ చేస్తున్నావు, ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే, ఈవెన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయినా సరే, మ్యాథ్స్ చేయడంలో నువ్వు చేసే పోరాటంలో ఇంగ్లీష్లో ఒక 10% నువ్వు ప్రయత్నం చేసినా, నాట్ ఈవెన్ ఫర్ డిపార్ట్మెంట్ జాబ్స్ అండి, మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అయినా ఈ సబ్జెక్ట్ను మీరు సాధించుకోవచ్చు. మరి సిలబస్ ఎలా ఉంటుందో ఆ సిలబస్ చూస్తూ మీ డిస్క్రిప్టివ్ని ఎలా నేర్చుకోవాలి, గ్రామర్ని ఎలా నేర్చుకోవాలన్నది మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దామండి. రైట్, అండ్ సిలబస్లోకి వెళ్తే అండి, మరి ఎస్ఐకి సంబంధించి మరి ఏపీ వాళ్ళకు 100 మార్క్స్ అన్నాం డిస్క్రిప్టివ్కు, మరి తెలంగాణకు 75 మార్కులు అని చేయడం అన్నాం. మరి ఈ 75 మార్కులు 100 మార్కుల పేపర్ను మనం గతంలో జరిగిన నోటిఫికేషన్లో కనుక చెక్ చేసుకుంటే డిస్క్రిప్టివ్లో మొదటిది ట్రాన్స్లేషన్ అని ఇంట్రడ్యూస్ చేశాడు, మరి రెండోది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటున్నాడు, 3 ప్రెసి రైటింగ్, 4 లెటర్ రైటింగ్, 5 పారాగ్రాఫ్ ఆర్ రిపోర్ట్ రైటింగ్, 6th వన్ వచ్చేసి ఎస్ఏ రైటింగ్ అండి. ఇలా ఒక 6 టైటిల్స్ ఇంట్రడ్యూస్ చేసి మీకున్నటువంటి ఈ 75 మార్క్స్ ఫ్రమ్ మరి తెలంగాణ స్టూడెంట్స్కు అండ్ 100 మార్క్స్ ఫ్రమ్ ఏపీ స్టూడెంట్ అంటున్నాడు. దీంట్లో మీరు కనుక మరి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 30 మార్కులుగా క్వాలిఫయింగ్ అంటున్నాడు, మరి బీసీ వాళ్ళకు 35, ఓసీ వాళ్ళకు 40 మార్కులు క్వాలిఫయింగ్ అంటున్నాడు. కాబట్టి ఈ 6 టైటిల్స్ మీరు టచ్ చేస్తూ మీరు నేర్చుకున్నటువంటి మ్యాథమెటిక్స్కు అండ్ జీఎస్కు వాల్యూ తీసుకొస్తుందండి ఇది. మరి ఈ 6 టైటిల్స్ మీరు చేయడానికి ఎక్కడైనా రూల్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుందాం. మరి ట్రాన్స్లేషన్ చేయడానికి గ్రామర్లో ఉన్న రూల్స్ ఏమైనా సపోర్ట్ చేస్తాయా చూడండి. మరి ట్రాన్స్లేషన్ అంటున్నాడు ఆయన, ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులో రాయమంటాడు, ఇన్ కేస్ తెలుగులో ఇచ్చి కూడా ఇంగ్లీష్లో రాయమనొచ్చండి, కానీ మ్యాక్సిమం టైమ్స్ అయినా ఒక ప్యాసేజ్ని ఇంగ్లీష్లో ఇచ్చి దాన్ని తెలుగులో చేయమంటున్నాడు. మరి ఈరోజు డిస్క్రిప్టివ్ అన్నప్పుడు మరి ఇది రూల్స్లో ఉందా అండర్స్టాండింగ్లో ఉందా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంటే నువ్వు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ను ఇంగ్లీష్లో నుంచి తెలుగు కానీ తెలుగులో నుంచి ఇంగ్లీష్కు ట్రాన్స్లేషన్ చేయాలి అంటే నీకు అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలండి. అంటే రాసిన పదాలను నువ్వు అర్థం చేసుకోగలగాలి. అదేవిధంగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని కనుక చెక్ చేస్తే మరి ఈరోజు ఒక తెలుగు మీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్కి ఒక చిన్న లాజింగ్ ఉంటుందండి. ఒక ప్యాసేజ్ను పైనుంచి కిందికి ఇలా తీసుకొని అది చదివి కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ను చేసేటప్పుడు మరి ఆయన వెళ్ళేది క్వశ్చన్ నెంబర్లో క్వశ్చన్ 1లో షుగర్ అనే వర్డ్ కనిపిస్తే పైకి ఆ షుగర్ అనే వర్డ్ తీసుకెళ్ళి ఎక్కడైతే షుగర్ అనే వర్డ్ ఉందో దాన్ని ఆన్సర్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఇలా చేయడం వల్ల మీకు నిజంగా అది కనెక్ట్ అవుతుందా అంటే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సర్టన్ టైంలో సర్టన్ కండిషన్స్లోనే అలా ఒక క్వశ్చన్ ఆర్ మ్యాక్స్ 2 మేబీ టచ్ అవ్వచ్చేమో, కానీ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని ఎప్పుడు కూడా క్వశ్చన్లో ఉన్నటువంటి ఒక బేస్ వర్డ్ని తీసుకెళ్ళి ప్యాసేజ్లో చేయడం అనేది రాంగ్ అండి. బట్ మ్యాక్సిమం స్టూడెంట్స్ అలాగే చేస్తుంటారు. 3వది వచ్చేసి ప్రెసివ్ రైటింగ్ అండి. మరి ప్రెసివ్ రైటింగ్ అంటే ఒక 10 లైన్స్తో రాసినటువంటి ప్యాసేజ్ను డివైడ్ చేసుకుంటూ దాన్ని 3.5గా రాయమని చెప్తాడు, చేసి దాన్ని మళ్ళీ టైటిల్ లాంచ్ చేయమని చెప్తున్నాడు. 4వది వచ్చేసి లెటర్ రైటింగ్ అండి. మరి మీకు తెలుసు లెటర్ ఎలా ఉంటుందో, బాడీని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది రూల్స్తో పాటు. 5వది పారాగ్రాఫ్ రైటింగ్ ఆర్ రిపోర్ట్ రైటింగ్ అంటున్నాడు, ఒక ఇన్సిడెంట్ గురించి రిపోర్ట్ చేయమని చెప్తున్నాడు. 1వన్ వచ్చేసి ఎస్ఏ రైటింగ్ అండి. ఇలా ఈ 6 ఏరియాస్ను మీరు ఒక ఎస్ఐగా తీసుకోవాలి జాబ్ను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏపీ వాళ్ళు 100 మార్కులతోటి, టీఎస్ వాళ్ళు 75 మార్కుల పేపర్ను ఈ 6 ఆప్షన్స్తో సెట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ 6 ఆప్షన్స్ని చెక్ చేసుకోవడానికి గ్రామర్తో సంబంధం లేదు అన్నది వాస్తవం అయినప్పటికీ గ్రామర్ సపోర్ట్ లేకుండా మాత్రం
ఈ సిక్స్ టైటిల్స్ను చేయడం హైలీ ఇంపాసిబుల్ అండి. సో మీరు ఈ సపోర్ట్ తీసుకొని దీని అండర్స్టాండింగ్ స్కిల్స్ను పెంచుకుంటూ ఇచ్చిన దాన్ని ట్రాన్స్లేట్ చేయడం, అర్థం చేసుకొని క్వశ్చన్కు ఆన్సర్ చేయడం, మరి లెంతీ ఉన్నదాన్ని షార్ట్గా చేసి రాయడం, లెటర్లో ఉన్నటువంటి బాడీని ఫ్రేమ్ చేసుకోవడం, రిపోర్ట్ రైటింగ్ రిపోర్ట్ చేస్తూ ఒక ప్యాసేజ్ను ఫ్రేమ్ చేయడం, దాంతోపాటుగా నీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఒక ఎస్ఏను ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ సిక్స్ టైటిల్స్ను మనం కనెక్ట్ చేస్తూ ఎస్ఐకి ఉన్నటువంటి ఈ సిలబస్ను మనం కమింగ్ క్లాసెస్లో ఎలా చేస్తే మనం ట్రాన్స్లేట్ చేయగలం, ఒక టీఎంగా ఉన్న మనం ఒక తెలుగు మీడియం నుంచి వచ్చినప్పుడు మరి ఎలా చేస్తే ట్రాన్స్లేట్ చేయగలం, అదేవిధంగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్కు ఆన్సర్స్ ఎలా కనెక్ట్ చేయగలం, ప్రెస్ లెటర్ రిపోర్ట్ అండ్ ఎస్సేస్ కూడా ఎలా మ్యాప్ చేస్తామన్నది మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేస్తామండి. దాంతోపాటుగా మరి తెలంగాణ స్టూడెంట్స్కు 75 మార్కులతో పాటు ఇంకొక 25 మార్కుల్ని గ్రామర్ అని చెప్పాడు కాబట్టి మరి 25 మార్కుల గ్రామర్కు 1/4 నెగిటివ్ అంటున్నాడు. ఈ నెగిటివ్ను తప్పించుకుంటూ ఇచ్చే మార్క్స్ని చేయడానికి, అదేవిధంగా మరి కానిస్టేబుల్స్కు ఈరోజు స్కోరింగ్ సబ్జెక్టు మరి ఎస్ఐలకు మాత్రమే ఇది క్వాలిఫైయింగ్ అన్నాడు. మరి ఈరోజు కానిస్టేబుల్ తీసుకుంటే గ్రామర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. దీంట్లో గ్రామర్లో ఏపీ అండ్ టీఎస్ తీసుకున్న ఇద్దరికి 20 నుంచి 30 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ గ్రామర్ను మరొక బుక్ ఓరియంటెడ్గా కాకుండా ఒక క్వశ్చన్ పేపర్లో గ్రామర్ను ఎలా డిజైన్ చేస్తున్నా బేస్ తోటి 4 భాగాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. Part 1, Part 2, Part 3 and Part 4 ఇలా 4 భాగాలుగా డివైడ్ చేసి మరి సబ్జెక్ట్ను భయపడకుండా ఈజీగా మీరు ఇదొక సబ్జెక్టుగా, ఇది 2 సబ్జెక్టు, ఇది 3, ఇలా 4, అంటే ఉన్నటువంటి సిలబస్ను 4 భాగాలుగా డివైడ్ చేసి 4 సబ్జెక్ట్స్ అనుకొని ఒక్కొక్క పార్ట్ను నేర్చుకోవడం వల్ల నీకు 20 నుంచి 30 మార్కుల్లో ఈజీ చేసుకుంటూ వెళ్తాం. అంటే డివైడ్ అండ్ రూల్ అనే సిస్టాన్ని ఇక్కడ లాంచ్ చేస్తాం. ఇక్కడ చూస్తే కనుక మీరు మనం ఒక గ్రామర్ బుక్ను తీసుకుంటే మొదటి చాప్టర్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అని ఇవ్వడము లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఇవ్వడము మాస్టర్స్ తీసుకున్నప్పుడు కూడా జరుగుతుంది, కానీ ఇక్కడ అలా కాదు. మరి మీరు ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ కావాల్సినటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చేయాలి అంటే జంబుల్డ్ సెంటెన్సెస్ను అంటే 4 చిచ్చి ఆర్డర్లో చేయమని చేయాలనుకున్నా ఇచ్చినటువంటి క్లోజ్ టెస్ట్, మరి క్లోజ్ టెస్ట్ అంటే ఒక పారాగ్రాఫ్ రాసి మధ్యలో గ్యాప్స్ పెడతాడండి, ఆ గ్యాప్లో గ్రామర్ను ఫిలప్ చేయమంటాడు. మరి ఆ పారాగ్రాఫ్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే నువ్వు ఈ 3 ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకున్నా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లేకుండా, జంబుల్డ్ సెంటెన్సెస్ లేకుండా, క్లోజ్ టెస్ట్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ను ఫ్రేమ్ చేయడం లేదండి. కాబట్టి క్వశ్చన్ పేపర్లో ఈ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా లాంచ్ అవుతాయి. కాబట్టి టెన్సెస్ గురించి డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడో లేదో, ప్యాసివ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎస్డిఎస్ ఏడిఎస్ ఉండకపోవచ్చు, కానీ ఈ 3 ఖచ్చితంగా ఉంటాయండి. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ మరి క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు భయానికి కారణం ఆ పేపర్ అర్థం కావట్లేదు కాబట్టి చేయలేడు, వీటి నుంచి కాకుండా ఈ క్వశ్చన్స్ రావడం వల్ల ఇది ఎంత చదివినా అర్థం కావట్లేదు అంటున్నాడు. కాబట్టి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ జంబుల్డ్ అండ్ క్లోజ్ టెస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆయన మొదటి చాప్టర్ టెన్స్ను తీసుకోవాలండి. మీరు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు నేర్చుకోవాల్సినటువంటి మొదటి చాప్టర్ టెన్సెస్ అండి. మీరు టెన్సెస్ను బాగా నేర్చుకుంటే, అందుకనే అంటారు ఇట్స్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఇట్స్ హార్ట్ ఫర్ ద లాంగ్వేజ్, ఈ హార్ట్ను డ్యామేజ్ చేయకుండా చూసుకోవాలి. దాంతోపాటుగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటాం, ట్యాగ్స్ నేర్చుకుంటాం, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఇలా 5 చాప్టర్స్కు ఇంకొకటి ప్లస్ చేసి స్ట్రక్చర్స్ అని రాసాం. అంటే ఈ 5 ప్లస్ ఈ 6 చాప్టర్ నేర్చుకుంటే, అంటే ఈ 6 చాప్టర్స్ నేర్చుకుంటే ఈ 3 మీరు ఈజీగా చేయించండి. ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఈ 3 క్వశ్చన్స్కు మీరు ఆన్సర్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 6 టైటిల్స్ పైన అవగాహన ఉండాలి. ఈ 6 మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో అప్పుడే ఈ 3 ఈజీగా చేయగలరు. ఈ 6ని మీరు టచ్ చేయకుండా డైరెక్ట్గా 3 వెళ్ళడం అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్ లాంచ్ చేయదండి. కాబట్టి దయచేసి మీరు చేయాల్సింది టెన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకొని దానికి సంబంధించినటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటూ ఈ 3 చేస్తాం. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే,
మరి ఎందుకు సార్ పార్ట్ 1 లో ఈ చాప్టర్స్ ఏ రాశారు ఎందుకు ఆర్టికల్స్ రాయలేదు ఎందుకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయలేదు అంటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ టెన్స్ అనే ఒక చాప్టర్ నేర్చుకోవడం వల్లనే మీకు ప్యాసివ్ వాయిస్ అనే చాప్టర్ చేస్తారు టెన్స్ అనే ఒక చాప్టర్ నేర్చుకోవడం వల్లనే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చేస్తారు టెన్స్ నేర్చుకోవడం వల్లనే ట్యాగ్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చేస్తాం ఇవన్నీ చేయడం వల్ల స్ట్రక్చర్స్ ఈజీగా వస్తాయి మీరు టెన్స్ను కనుక డ్యామేజ్ చేసుకుంటే ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ట్యాగ్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చేయడం చాలా కష్టం అంటే ఈ మొదటి చాప్టర్ను కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే మీరు మాస్టర్ మీరు ఎక్కడ చాప్టర్ విన్నా ఏ క్లాస్లో విన్నా టెన్సెస్ను మీరు అంటే టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని సింపుల్ పాస్ట్ టెన్స్ అని కాదండి అలా కాకుండా ఈ ఓరియంటెడ్ అంటే ఒక అండర్స్టాండింగ్ ఓరియంటెడ్గా బిట్ గ్రామర్ ఓరియంటెడ్గా లాంచ్ అయినప్పుడు అండర్స్టాండింగ్ ఓరియంటెడ్గా లాంచ్ అయినప్పుడు టెన్స్ని ఎలా చేసుకోవాలన్న పాయింట్ని చేస్తాం అది నేర్చుకొని ఈ మిగతా చాప్టర్స్కి సపోర్ట్ తీసుకొని ఒక్క చాప్టర్ నుంచి ఇవి నేర్చుకొని దీనికి కావాల్సినటువంటి ఈ మూడింటిని కూడా ఫినిష్ చేస్తామండి ఇలా ఈ సిలబస్ను పార్ట్ 1లో ఇంటర్లింక్ ప్రాసెస్తో లాంచ్ చేసామండి అంటే తెలియకుండానే లింక్ అయి ఉంటాయి కాబట్టి మీరు లింక్ను కనెక్ట్ చేయగలిగితే ఇక్కడ చేసిన ప్రతిదీ కూడా ఈజీ అవుతుంది ఇక్కడ నుంచే మీకు మేజర్ స్కోరింగ్ ఉంటుందండి 20 నుంచి 30 మార్కులు అనేది పార్ట్ 1లో నుంచి మేజర్గా స్కోర్ చేయొచ్చు కమింగ్ టు పార్ట్ 2 మరి పార్ట్ 2లో 4 చాప్టర్స్ రాయడం జరిగింది మొదటిది ఆర్టికల్స్ అండి రెండోది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 3 కండిషనల్స్ 4 లెటర్ రైట్ ఇలా ఒక 4 చాప్టర్స్ను పార్ట్ 2లో రాసామండి ఈ 4 చాప్టర్స్ కూడా ఒక చాప్టర్కి ఇంకొక చాప్టర్ ఇంటర్లింక్ ఉండదండి అండ్ ఆర్టికల్స్ నేర్చుకోవడం వల్ల డిగ్రీస్కి సపోర్ట్ దొరకదండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకోవడం వల్ల కండిషన్స్కి సపోర్ట్ తీసుకోదు అదేవిధంగా ఈ 3 నేర్చుకోవడం వల్ల లెటర్ ఈ 4 ఇండివిజువల్గా ఉంటాయి ఏ దానికి ఆ చాప్టర్ ఈ ఆర్టికల్స్ నేర్చుకుంటే ఇక్కడ క్లోజ్ చేసేస్తాం దాన్ని డిగ్రీస్ తీసుకెళ్ళాం కానీ కమింగ్ టు పార్ట్ 1 టెన్స్ నేర్చుకుంటేనే ప్యాసివైజ్ చేస్తాం టెన్స్ నేర్చుకుంటేనే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చేస్తాం టెన్స్ నేర్చుకుంటేనే కాంప్రహెన్షన్ ప్యాసివ్ చేయగలరు కానీ పార్ట్ 2 అలా కాదు దేనికి అదే ఇండివిజువల్ 4 కాబట్టి ఇండివిజువల్గా ఉన్న చాప్టర్స్ తీసాం అదేవిధంగా పార్ట్ 3లోకి వెళ్తే కనుక ఇది కూడా లింక్ ప్రాసెస్ అండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే ఈ టైటిల్ని మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నుంచే ప్రిపోజిషన్స్ సపరేట్ చేస్తాం ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నాన్ ఫినైట్ వర్బ్స్ ఫ్రేజెస్ అండ్ క్లాసెస్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే ఒక టైటిల్లో ఉన్నటువంటి నౌన్ ప్రొనౌన్ వర్బ్ అడ్వర్బ్ అడ్జెక్టివ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ 8 టైటిల్స్ను ఒక ఇంట్రడక్షన్లో తీసుకొని మళ్ళీ దాన్ని కాంపిటేటివ్లో ఎలా తీసుకెళ్తారన్నది మనం క్లియర్గా ఈ వింగ్లో నేర్చుకుంటామండి మరి దానికోసం నువ్వు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే ఈ టైటిల్ నేర్చుకోవడం వల్ల ఈ చాప్టర్స్ కావాల్సినటువంటి సపోర్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటాం అంటే ఫ్రెండ్స్ మీరు చెక్ చేసుకోవాల్సింది పార్ట్ వన్ మొత్తం కూడా లింక్ ప్రాసెస్ పార్ట్ 3 కూడా లింక్ ప్రాసెస్ పార్ట్ 2లో ఉన్నటువంటి 4 చాప్టర్స్ ఇండివిజువల్గా ఉంటాయి ఏ చాప్టర్గా తీసుకుంటాం మరి పార్ట్ 3లో మొదటి చాప్టర్ నేర్చుకుంటే మిగతా చాప్టర్స్ పార్ట్ 1లో మొదటి చాప్టర్స్ నేర్చుకుంటే మిగతావన్నీ నేర్చుకుంటాం ఇలా లింక్ ప్రాసెస్తోనే సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మనం ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్లో భయానికి ప్లేస్ ఇవ్వకుండా అండర్స్టాండింగ్ అనేది స్మూత్గా వెళ్తుందండి ఈ మూడింటితో పాటు ఇంకో పార్ట్ వచ్చేసి 4th పార్ట్ అండి వొకాబులరీ అంటున్నాం గతంలో తీసుకుంటే కానిస్టేబుల్స్ ఓన్లీ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ రాసి కానిస్టేబుల్ జాబులు తెచ్చుకునేవాళ్ళు కానీ ఇప్పుడు సిస్టమ్ మారింది కాబట్టి ఈరోజు కానిస్టేబుల్కు ఇంటర్మీడియట్ అని క్వాలిఫికేషన్ చేశాడు +2 అని బట్ +2 కన్నా బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఈ జాబ్ కూడా మరి ట్రై చేస్తున్నారు కాబట్టి స్టాండర్డ్స్ మారాయని ఇలా గ్రామర్ ఇంట్రడ్యూస్ చేస్తూ దాంతోపాటుగా వొకాబులరీని కూడా పెట్టాడు మరి ఈ వొకాబులరీ కనుక తీసుకుంటే పార్ట్ 4లో మొదటిది స్పెల్లింగ్ అంటున్నాం మరి మీకు తెలిసింది అది ఎలా ఉంటుంది అనేది మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేస్తామండి దాంతోపాటుగా సినోనిమ్స్ అంటున్నాడు ఒకే పదానికి ఉన్నటువంటి అన్ని అర్థాలు తీసుకుంటాం సిమిలర్ వర్డ్స్ ఉంటాయి సిమిలర్ మీనింగ్స్తో ఉన్నటువంటి పదాలు తీసుకుంటాం దాంతోపాటు యాంటోనిమ్స్ మరి ఆపోజిట్ వర్డ్స్ అంటాడు వీటిని తెలుగులో సినోనిమ్స్ నానా అర్థాలు అంటాడు యాంటోనిమ్స్ వ్యతిరేక పదాలు అంటుంటాడండి నెక్స్ట్ 1-word సబ్స్టిట్యూషన్స్ అంటున్నాడు ఒక పదం ఒక సెంటెన్స్ ఇస్తాడు ఆ సెంటెన్స్ మీనింగ్ మొత్తాన్ని కూడా పదంలోనే లాంచ్ చేస్తాడు అది ఎలా ఉంటుంది అనేది మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేస్తాం దాంతోపాటుగా ఈడియమ్స్ ఉంటాయి జాతీయములు అంటాడు ఫ్రేజల్ వర్బ్స్ అండి
ఇలా సిక్స్ టైటిల్స్ ఒక్కొక్క టైటిల్లో ఎలాంటి పదాలు వస్తాయన్నది మీకు యాజ్ ఏ కానిస్టేబుల్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ సిక్స్ టైటిల్స్ ఖచ్చితంగా లాంచ్ చేస్తాడు. ఈ సిక్స్ టైటిల్స్ నుంచి క్వశ్చన్స్ ఇక్కడ కాంప్రహెన్షన్ జంబుల్డ్ క్లోస్టర్స్ ఇదండి. ఈ పార్ట్ వన్లో ఉన్నటువంటి ఈ మూడు, పార్ట్ ఫోర్లో ఉన్నటువంటి ఈ ఆరింటిని కనుక మీరు జాగ్రత్తగా ఫోకస్ చేసి చేయగలిగితే 20 నుంచి 30 మార్కులని ఏదైతే ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు ఫర్ కానిస్టేబుల్ అన్నారు, అదేవిధంగా మరి ఎస్ఐగా ప్రిపేర్ అవుతున్న తెలంగాణ స్టూడెంట్స్కు 25 మార్కులు ఈ 50 క్వశ్చన్స్తో 1/4 నెగిటివ్ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ అని కూడా భయపడకుండా ఈజీగా చేయొచ్చండి. అలా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 నాలుగు భాగాలుగా డివైడ్ చేసి గ్రామర్ను ఈజీ ప్రాసెస్లో ఎలా నేర్చుకుంటామన్నది మనం రెగ్యులర్ క్లాసెస్లో ఇంట్రడ్యూస్ చేస్తానండి. అది టెన్స్ని ఎలా నేర్చుకుంటాం, మరి అన్నట్లు సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్తోనే నేర్చుకుంటామా, అలా కాకుండా మరి కాంప్రహెన్షన్ ప్యాసెస్ జంబుల్డ్ క్లోజ్ టెస్ట్ చేసే విధంగా నేర్చుకుంటామన్నది మనం రెగ్యులర్ క్లాస్లో టెస్ట్ చేస్తాం. అది చూసుకున్న తర్వాత మరి లింక్ ప్రాసెస్ అన్నాం అది ఉందా లేదా అన్నది కూడా మనం ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు క్లాసెస్లో చూస్తామండి. అలా పార్ట్ 1, పార్ట్ 3 రెండు కూడా లింక్ ఆప్షన్స్, పార్ట్ 2లో లింక్ లేదండి, పార్ట్ 4 మొత్తం కూడా ఒక అవి. ఇలా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్గా కావాలనుకున్న వాళ్ళకు ఎవరైతే సిలబస్ను పర్టికులర్గా తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి సిలబస్ ఫర్ 100 మార్క్స్ ఫర్ డిపార్ట్మెంట్ ఎస్ఐ స్టూడెంట్స్కి ఏపీ నుంచి, 75 మార్కులు టీఎస్ నుంచి, డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్గా ఈ 6 ఆప్షన్స్ను టచ్ చేస్తూ మీరు మరి క్వాలిఫైయింగ్ చేసుకుంటూ మిగతా సబ్జెక్ట్స్ కూడా వాల్యూ పెంచుకోవచ్చు. వీటిలో క్వాలిఫై కాని వాళ్ళు గతంలో చాలామంది ఉన్నారండి. మ్యాథమెటిక్స్ అండ్ జిఎస్ తోటే ఎస్ఐలు అవుతాం అనుకుంటే ఇట్స్ అ ఫూలిష్ థింగ్ అండి. ఇంగ్లీష్ అనేది కూడా మీకు మేజర్, మరి ఇంగ్లీష్ను జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలా చేస్తే ఇవన్నీ తెలుగు మీడియం నుంచి వచ్చిన మనకు భయాన్ని పోగొట్టి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా పెంచుతాం, మరి గ్రామర్ తెలుసుకుంటే ఇది అండర్స్టాండింగ్ అవుతుందా, గ్రామర్ తెలియకుంటేనే అవుతుందన్నది, ఏం చేస్తే ఈ 6 టైటిల్స్ మనం కనెక్ట్ చేయగలమనేది మనం రెగ్యులర్ క్లాస్లో చూస్తాం, అదేవిధంగా గ్రామర్ కూడా చెక్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.